మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. దీంతో పొలిటికల్ ఈక్వేషన్స్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. పోచారం కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి కారణమేంటి? మరికొందరు కారు పార్టీ నేతలు పోచారం బాటలోనే నడుస్తున్నారా? శ్రీనివాసరెడ్డి జాయినింగ్పై హస్తం పార్టీలో వ్యతిరేకత ఉందా? పోచారంపై పొలిటికల్ రివెంజ్ తీర్చుకునే ప్లాన్లో ఉన్నారా? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుదుపులకు గురైన కారు పార్టీ. పోచారం శ్రీనివాసరెడ్డి పోటుతో దిమ్మ తిరిగే షాక్. కాంగ్రెస్ కు కలిసి వచ్చిన ఛాన్స్. ఇటు అసెంబ్లీ అటు పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎమ్మెల్యేలు వరుసగా కారు దిగి కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కీలక నేతగా ఎదిగిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తన తనయుడు మాజీ డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, మరో తనయుడు సురేందర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జిల్లాలో కీలకమైన ఫ్యామిలీ దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడంతో గులాబీ దళపతి మైండ్ బ్లాంక్ అయింది. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కు అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారటంతో కారు పార్టీకి చావుదబ్బే తగిలింది. ఈ నేత ఇలా ఎందుకు చేశారు షాక్ లో ఉన్న గులాబీ దళపతికి ముందుగా అంతుపట్టలేదు. షాక్ నుంచి తేరుకున్న తర్వాత ఆలోచిస్తే అసలు విషయం అర్థమైంది. తనయుడు భాస్కర్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ కోసమే ఈ పెద్ద ఆయన పార్టీ మారినట్టు టాక్. దీంతో పాటు తన హయాంలో మంజూరైన సిద్ధాపూర్, జాకూరా, చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరుగులు పెట్టించడమే ధ్యేయమని భావిస్తున్నారు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన అనుభవం ఈ నేత సొంతం. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో సమర్థవంతుడైన శాసనసభాపతిగా గుర్తింపు పొందిన పోచారం పార్టీ మారతారని ముందుగా ఎవరూ ఊహించలేదు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పోచారం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి ఇంజనీరింగ్ విద్య అభ్యసించారు. పాలిటిక్స్ పై ఆసక్తితో కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 1978లో దేశాయిపేట సింగిల్ విండో చైర్మన్ గా తన పదవి ప్రస్థానం ప్రారంభించిన ఈయన ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రారంభించిన టీడీపీలో చేరారు. 1987లో డీసీసీబీ చైర్మన్ అయ్యారు. 1989లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1994లో మొదటిసారి బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1999లో రెండోసారి గెలిచి అప్పటి సీఎం చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఓటమి పాలైనా రాజకీయాల్లో నిలదొక్కుని 2009లో తిరిగి బాన్సువాడ నుంచి ఎన్నెక్కారు. 2011లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీడీపీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో చేరారు. అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి నెగ్గారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 5వ సారి విజయం సాధించారు. కేసీఆర్ కేబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2018 ఎన్నికల్లో 6వ సారి గెలిచి అసెంబ్లీ స్పీకర్ గా అందరినీ మెప్పించారు. ఒకసారి స్పీకర్ గా పనిచేసిన తర్వాత మరోసారి గెలవరనే సెంటిమెంట్ బలంగా ఉండేది. అటు ఉమ్మడి రాష్ట్రంతో పాటు ఇటు విభజిత తెలంగాణలో ఈ విషయం రుజువైంది. దీంతోనే అప్పట్లో స్పీకర్ పదవి వద్దని కేసీఆర్ కు చెప్పారు. కానీ అలాంటిదేమీ ఉండదని, మంచి పనులు చేస్తే ప్రజాబలంతో గెలుస్తామని కేసీఆర్ నచ్చజెప్పడంతో ఒప్పుకున్నారు. గతేడాది నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించి స్పీకర్లు గెలవరన్న సెంటిమెంట్ ను తిరగరాశారు. కేసీఆర్తో లక్ష్మీపుత్రుడు, తమ పార్టీకి భీముడు అని పిలిపించుకున్న పోచారం బీఆర్ఎస్ బాస్ కు హ్యాండిచ్చి హస్తంకోటికి చేరటం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గేమ్ చేంజర్ గా భావిస్తున్నారు. ఈయనకు కీలక బాధ్యతలు అప్పగించొచ్చని టాక్. ఇది హస్తం పార్టీ పటిష్టతకు దోహదం చేస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. తనయుడు భాస్కర్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఖాయం చేశారట. నియోజకవర్గంలో చేసిన అభివృద్ది పనుల పెండింగ్ బిల్లులు, క్లియరెన్స్ కు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హస్తం పార్టీ గూటికి చేరారని టాక్. మరోవైపు పోచారం చేరికతో కాంగ్రెస్ నేతలు కలవరపడ్డారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డితో పాటు హస్తం పార్టీ కీలక నేత బాలరాజు మాజీ స్పీకర్ పోచారం చేరికను వ్యతిరేకించి కేడర్లు కలిసి ఆందోళన చేశారు. శ్రీనివాసరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగిస్తే తన ప్రతిష్ట తగ్గిపోతుందని కామారెడ్డికి చెందిన మరో నేత ఆందోళన చెందుతున్నారు. ఈయన వెంట వచ్చే గులాబీ నేతల ఆధిపత్యం పెరిగి తమ ప్రాధాన్యత తగ్గుతుందేమోనని టెన్షన్ పడుతున్నారు. అయితే ఇప్పటికే 2 గ్రూపులుగా ఉన్న కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో పోచారం చేరికతో 3వ గ్రూపు ఏర్పడనుందా? ఈయన జాయినింగ్ ను వ్యతిరేకిస్తున్న నేతలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా? పోచారంపై పొలిటికల్ గా రివెంజ్ తీర్చుకునేందుకు ప్రతీకారంతో రగిలిపోతున్నారా అన్న అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోచారం ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి.